Hello students, welcome back to my channel. In this video, we are going to discuss a new topic named V-board mass. Okay, so if suppose 10 plus 10 into 10 minus 1 like a number is common. So first, we got confused by first addition, subtraction, multiplication. Okay, so in mathematics, we have a certain rule by named V-board mass. Okay, using this board mass rule, we are going to solve any problem like this type. Okay. So let us discuss now. So the first V board mass and ikkada V ante vinculum. So vinculum nothing but bar. Okay. So first in meala bar terminal ni solve cheyali. Next bracket. Okay. So bracket that may be open bracket or flower bracket or square bracket, a bracket ane avachu. Okay. Next half. Half is nothing but multiplication half and. Next division. Next m ante again multiplication. A addition. S ante subtraction. Okay. So ikkada V and a vinculum nothing but bar. So B board mass. So V is nothing but bar. And B bracket O of that means multiplication. Next D and a division. M and a multiplication. A and a addition and this is subtraction. Okay. So ikkada first ikkada V tarvata B. B tarvata O. O tarvata D. D tarvata M. M tarvata A. A tarvata S undi kada. So first we have to do D tarvata division tarvata multiplication cheyali. Okay. So ikkada division term undi indulo ledu. So division is not present. Next తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ సో ఫస్ట్ వి హావ్ టు సాల్వ్ మల్టిప్లికేషన్ సో ఇక్కడ మల్టిప్లికేషన్ టర్మ్ ఫస్ట్ సాల్వ్ చేయాలి ఓకే సో 10 10 జా ఇస్ 100 ప్లస్ ముందే ఉంది 10 ఉంది ఇట్ పక్కన మైనస్ 1 ఉంది ఓకే సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ టర్మ్ అయిపోయిన తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ రెండే ఉన్నాయి సో అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్ వచ్చింది ఇక్కడ సో ఓకే సో ఫస్ట్ మనం ఏం చేయాలి అడిషన్ టర్మ్స్ చేయాలి పాజిటివ్ టర్మ్స్ ఓకే సో 10 ప్లస్ 100 ఇస్ 110 minus 1 so last mingling and subtraction so 110 minus 1 is 109 so this is the answer okay so let us discuss one more problem suppose ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు సాల్వ్ ఇక్కడ వెనికులం సో వెనికులం అంటే బార్ టర్మ్ అంటే ఇక్కడ పైన బార్ ఉంది కదా సో ఫస్ట్ బార్లో ఉన్నది సాల్వ్ చేయాలి ఓకే సో వెనికులం అంటే 2 ప్లస్ 3 ఈస్ 5 సో 5 ఇంటూ ఈ 5 ప్లస్ 24 డివైడెడ్ బై 6 మిలియన్ దెన్ ఆఫ్టర్ ఏం సాల్వ్ చేయాలి వి తర్వాత బి బ్రాకెట్ ఏమన్నా ఉందో ఇందులో బ్రాకెట్ టర్మ్ సేమ్ లో నెక్స్ట్ ఓ లేదు డివిజన్ డివిజన్ అంటే 24 బై 6 ఉంది కదా ఇక్కడ సో 24 బై 6 అంటే 6 4 జాయిస్ 24 క్యాన్సిల్ చేయగా 6 4 జాయిస్ 24 సో 4 మిగిలింది అది సాల్వ్ చేసినాక నెక్స్ట్ 5 ఇంటూ 5 ఓకే సో ఇక్కడ 5 ఇంటూ 5 ప్లస్ 4 వచ్చింది నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ ప్రజెంట్ ఓకే సో ఇక్కడ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ చేయాలి ఆర్డర్ వైజ్ సో ఫస్ట్ వీ హావ్ టు మల్టిప్లై దిస్ టర్మ్ సో 5 5 జా ఇన్ ద 25 ప్లస్ 4 సో లాస్ట్ మిగిలింది అడిషన్ సో 25 ప్లస్ 4 ఇస్ 29 సో 29 ఇస్ ద ఆన్సర్ ఓకే సో లెట్ us డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం దీని మీద నెంబర్ ఓకే సో 2 ప్లస్ 3 డివైడెడ్ బై 5 ఇంటూ 8 ప్లస్ 1 ఓకే సో ఇక్కడ బ్రాకెట్ ఫస్ట్ ఏంటి వెనికులం అంటే వి బోర్డ్ మాస్ ఓకే వెనికులం బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ సో బ్రాకెట్ బ్రాకెట్ టర్మ్ ఏముంది ఇక్కడ బ్రాకెట్ టర్మ్ ఉంది సో బ్రాకెట్ టర్మ్ ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి సో బ్రాకెట్ లో ఏముంది ఇక్కడ 2 ప్లస్ 3 అంతే బట్ 5 5 డివైడెడ్ బై 5 ఇంటూ 8 ప్లస్ 1 ఓకే సో బ్రాకెట్ టర్మ్ అయిపోయింది నెక్స్ట్ హాఫ్ టర్మ్ ఓఎఫ్ హాఫ్ అన్నా లేదు కదా ఇక్కడ హాఫ్ లేదు నెక్స్ట్ డివిజన్ సో డివిజన్ అంటే ఓకే సో 5 డివైడెడ్ బై 5 అంటే ఈ టర్మ్ ఫస్ట్ సాల్వ్ చేయాలి 5 బై 5 అంటే బికమ్స్ 1 సో 1 ఇంటూ 8 ప్లస్ 1 ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ టూ ఆపరేషన్స్ మిగిలి ఇక్కడ ఓకే ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్ ఆర్డర్ వైజ్ ఓకే సో ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై 1 8 జా ఇస్ 8 8 ప్లస్ 1 ఎంత 9 సో 9 ఇస్ ద ఆన్సర్ ఓకే సో లెట్ us డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం
ఓకే నెంబర్ ఉంది. ఓకే సో 24 / 8 -2 + 3 బ్రాకెట్ నెక్స్ట్ 25 / 5 + 2 అని వచ్చింది. ఓకే సో ఇక్కడ వి హ్యావ్ 2 బ్రాకెట్స్. సో ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, నెక్స్ట్ దీని లోపల ఓపెన్ బ్రాకెట్. ఓకే సో ఫస్ట్ లోపల ఉన్న బ్రాకెట్ అంటే ఇన్నర్ సైడ్ ఉన్న బ్రాకెట్ ఏంటి, ఇది 2 + 3. సో ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ఇన్నర్ సైడ్ బ్రాకెట్. సో 2 + 3 వాల్యూ ఇస్ 5. ముందేముంది మైనస్ ఉంది నెగిటివ్ సైడ్ పక్కన 8 / 24 అంటే ఈ బ్రాకెట్ సాల్వ్ చేసినాం కాబట్టి వీఆర్ రిమూవింగ్ దిస్ బ్రాకెట్, ఇది రిమూవ్ చేసినాం అయిపోయింది. ఓకే సైడ్ ద ఫ్లవర్ బ్రాకెట్. ఓకే అవుట్ సైడ్ ఉన్న బ్రాకెట్ నెక్స్ట్ +25 / 5 + 2. ఓకే సో బ్రాకెట్ తర్వాతనే కదా, బ్రాకెట్ తర్వాతనే మిగతా హాఫ్ అయినా డివిజన్ అయినా మల్టిప్లికేషన్ అయినా ఏదైనా. ఓకే ఇక్కడ ఇన్నర్ సైడ్ బ్రాకెట్ ఫస్ట్ సాల్వ్ చేసినాం అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ ద అవుటర్ బ్రాకెట్. ఓకే సో దీంట్లో అవుటర్ బ్రాకెట్లో డివిజన్ ఆపరేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఉంది. ఓకే సో ఫస్ట్ ఇక్కడ డివిజన్ తర్వాతనే మనకు సబ్ట్రాక్షన్ అవుతుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్. ఓకే సో 24 / 8. ఓకే సో 8 3 = ఎంత, 24 కదా. సో 3 - 5 ఈ రెండు సాల్వ్ చేసినాం అయిపోయింది. ఓకే సో 3 - 5 + 25 / 5 + 2. ఓకే సో 3 - 5 అంటే 5 - 3 ఎంత, 2 కదా. అదే 3 - 5 ఇది నథింగ్ బట్ -2 - 2 + 25 / 5 + 2. ఓకే సో నౌ తర్వాత ఇక్కడ నెగిటివ్ సైన్ మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ అంటే ప్లస్ అడిషన్ డివిజన్ అండ్ అడిషన్ ఈ సైన్స్ ఉన్నాయి. ఓకే సో ఫస్ట్ ఇక్కడ అకార్డింగ్ టు ద రూల్ ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ తర్వాతనే మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ వస్తుంది. ఓకే సో డివిజన్ తర్వాతనే కదా అడిషన్ వచ్చేది. ఓకే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేది. ఓకే సో ఫస్ట్ వీ హావ్ టు డివైడ్ 25 / 5. 25 / 5 అంటే 5 1 = 5 5 = 5. ఓకే సో 5 5 = 25. సో 5 + ఇట్ ఏముంది 2 మిగిలింది, ప్లస్ ఇట్ సైడ్ -2 ఉంది. ఓకే సో నౌ అడిషన్ తర్వాతనే సబ్ట్రాక్షన్. ఓకే సో ఫస్ట్ పాజిటివ్ టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ, +5 + 2. ఓకే సో ఇవి అన్నీ పాజిటివ్ టర్మ్. సో ఫస్ట్ పాజిటివ్ టర్మ్స్ ఆడి అంటే 5 + 2 = 7. 7 ముందట ఏముంది -2. ఓకే సో 7 - 2 = 5. ఓకే 5 ఇస్ ద ఆన్సర్. ఓకే సో నౌ లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లమ్ చూద్దాం నిన్న. రెండో నెంబర్ ఓకే సో 5 2 / 3 ఆఫ్ 9 7 / 2 ఆఫ్ / 8 + 4 అని వచ్చింది. ఓకే సో ఇక్కడ అకార్డింగ్ టు ద వి బోర్డ్ మాస్ రూల్ వెనికులం తర్వాత బ్రాకెట్ తర్వాత ఆఫ్, ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఈ ఆపరేషన్ ఏం చేసి మల్టిప్లికేషన్ చేసి నెక్స్ట్ మిక్సిడ్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయండి. ఓకే సో 5 2 / 3 అంటే 3 5 = 15. 15 + 2 = 17. 17 / 3 కన్వర్ట్ చేసి నెక్స్ట్ 9 2 = 18. 18 + 7 ఎంత, 25 / 2 / 8 + 4. ఓకే సో దీనిట్లో మిక్సర్ ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేసినాం. సో ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ పెట్టేసినాం. ఓకే సో నెక్స్ట్ అకార్డింగ్ టు ద రూల్ ఫస్ట్ డివిజన్ తర్వాతనే మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ వస్తుంది. ఓకే సో డివిజన్, సో ఫస్ట్ డివిజన్ టర్మ్ ఏంటి, ఈ రెండు టర్మ్ సాల్వ్ చేయాలి. ఓకే 25 / 2 / 8 అంటే ఈ టర్మ్ సాల్వ్ చేయాలి మనం. ఓకే సో డివిజన్ తర్వాతనే కదా మల్టిప్లికేషన్ వచ్చేది. సో డివిజన్ ఈ సాల్వ్ చేసినాక ఈ వచ్చిన రిజల్ట్తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఉంది కదా నెక్స్ట్. ఓకే సో 25 / 2 / 8 అన్నప్పుడు సో డివిజన్ను మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేస్తే ఈ డివిజన్ సింబల్ను ఈ 8 ఏమవుతుంది అంటే 1/8 అవుతుంది. ఓకే సో 8 కెన్ బి రిటర్న్ యాజ్ 1/8, ఎందుకంటే ఇక్కడ డివిజన్ ఏం చేసినాం మల్టిప్లికేషన్ లెక్క కన్వర్ట్ చేసినాం ఆపరేషన్. ప్లస్ 4 ఉంది ఇట్ సైడ్ ఇంటూ 17 / 3 ఉంది. ఓకే సో నౌ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా, నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. సో మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ ఈ 3 టర్మ్స్ అంటే 17 / 3 × 25 / 2 × 1/8. సో 3 టర్మ్స్ మల్టిప్లికేషన్ ఉన్నాయి. సో మల్టిప్లై ఆల్ ద 3 టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ అయితే చూసుకోండి, ఏం క్యాన్సిల్ కాదు కదా, 3 టేబుల్ 25 పొద్దా. సో 2 టేబుల్ ఇట్ విల్ నాట్ బి క్యాన్సిల్. ఓకే సో 17 × 25. ఓకే 5 7 35 5 3 5 1. ఓకే 34 5 12 4 4 25. ఓకే సో 4 25 / సో ఇంత 3 2 6 6 8 = 48 ప్లస్ 4 వచ్చింది. ఓకే సో తర్వాత నెక్స్ట్ అడిషన్, ఓన్లీ అడిషన్ ఆపరేషన్ కనిపించింది. సో ఈ 48 ఏమైతే ఇటు వచ్చి
4 multiply. Okay, so 425 plus 4 into 48 by 48. Okay, so if you divide in 48, multiply common denominator, I mean, render terms. Okay, so now 425 plus 4 8 32, 2 3, 4 4 16 plus 3 is 19. Okay, next denominator in the 48. So 5 plus 2 is 7, 2 plus 9 is 11, and 1 carry. So 1 plus 1 is 2, 2 plus 4 is 6, 6 17 by 48 is the answer. Okay, na? So first time is half. Half and multiplication term. So first step is mixed fraction to fraction like conversion. 3 5 is 15, 15 plus 2 is 17, 17 by 3 like conversion. Next, 9, 7 by 2 9 2 is 18, 18 plus 7 is 25 by 2. Okay, then division operation. Plus 8, okay, plus 4. So tarvata first time we half annapudu we have to multiply and rendittini multiply chestam terms. Okay, multiply chestam. Next multiply chestam, next division half tarvata enti division, division term. So division ante 25 by 2 divided by 8. Okay, so 25 by 2 divided by 8 and divided kuda into leka convert isthe emaindi 1 by 8 aithundi. Okay, so now మొత్తం మల్టిప్లికేషన్ టర్మ్ కదా, మల్టిప్లికేషన్ తర్వాతనే అడిషన్. సో మల్టిప్లికేషన్ టర్మ్ అంటే 17/3 ఇంటూ 25/2 ఇంటూ 1/8. సో అన్ని మల్టిప్లై 17 × 25. సో న్యూమరేటర్ వాల్యూ వస్తుంది 3 × 2 × 8, డినామినేటర్ వాల్యూ వచ్చింది. ఓకే, సో నౌ ఓన్లీ ప్లస్ సైన్ అంటే ఓన్లీ అడిషన్ ప్రజెంట్ అయింది. సో ఈ డినామినేటర్ వచ్చేటప్పుడు మల్టిప్లై చేస్తే 4 × 48. సో కామన్ డినామినేటర్ కదా వచ్చా 48. ఓకే, సో 4 × 48 వాల్యూ ఎంత వచ్చింది మనకు 192. ఓకే, సో 425 ప్లస్ 192 బై 48 అంటే 617/48 ఇస్ ద ఆన్సర్. సో లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లమ్ చూద్దాం. So 35 of 7 divided by 5 plus 4. So ikkada half tarvata ne division. So first we have to calculate this term. Okay, so 35 of half ane artham ante multiply. So 35 into 7 value. Next divided by 8 plus 4. So 35 into 7 value. Okay, so 35 into 7 value calculate chesthe calculate cheyakunna inga 35 into 7 by next tarvata ee solve chesinaa game cheyali division term e kada half tarvata. సో డివిజన్ టర్మ్ అంటే డివైడెడ్ బై ఈ 5 ప్లస్ తర్వాత 4 వచ్చింది. ఓకే, సో 5 7 35 క్యాన్సిల్. ఓకే, సో 7 7 49 ప్లస్ 4 ఇంత 53. సో 53 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లమ్. రెండు ఒక నెంబర్. ఓకే, సో ఫస్ట్ బి తర్వాత ఓ తర్వాత డి అంటే డివిజన్ తర్వాతనే మల్టిప్లికేషన్. ఓకే, సో డివిజన్ డివిజన్ టర్మ్ ఎక్కడ ఉంది, ఇక్కడ డివిజన్ సింబల్ 4/2 అది సాల్వ్ చేయండి. ఓకే, 4/2 అంటే 2 ప్లస్ అంటే ఏమి మిగిలింది 8 7 ప్లస్ 9, దీని పక్కనే ఇంటూ 9 ఒకటి మిగిలింది. ఓకే, సో ఓన్లీ 4/2 ఫస్ట్ సాల్వ్ చేసిన అంటే డివిజన్ సాల్వ్ చేసినాం, దెన్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. సో డివిజన్ తర్వాత ఏమున్నాయి, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఈస్ 7 × 8 ఇది ఒక టర్మ్, నెక్స్ట్ 2 × 9 ఇది ఒక టర్మ్. ఓకే, సో 7 8 జా ఇంత 56 ప్లస్ 2 9 జా ఇస్ 18. సో ముందు 9 ఉంది. ఓకే, సో 9 ప్లస్ 56 ప్లస్ 18. ఓకే, సో 8 ప్లస్ 6 ఎంత 14. సో 14 ప్లస్ 9 23, 3 2 క్యారీ అయింది, 2 ప్లస్ 1 ఇస్ 3 3 ప్లస్ 5 ఇస్ 8. సో 83 ఇస్ ద ఆన్సర్. ఓకే, so this is all about the V board mass rule. So thank you for watching this. For more videos please subscribe our channel.